Idunagaram. Village name is Idunar Mandal. Village name is Gogupalli. I'm a very poor family. Introducing my family members. My father name is Bujaya. He is farmer. And my mother name is Ellamma. She is housewife. And I have two elder brothers. My studying in degree completed. First time nenu ikkadiki vachesariki first ikkadiki raavadaniki kaaranam entante ma ITDA lo dadapuga handicapped vallu chaala mandi unnaru annattu ma oorlo aithe ITDA tarapu nunchi entante IKP vallu prati okkarini kuda akkada information andicharu ila ee vidhanga information andichesariki memu ఆ క్యాంప్ కి అటెండ్ అయ్యా అటెండ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు మాకు చెప్పడం అనేది జరిగింది సో ఈ విధంగా ఎస్సీ టేక్ వన్ ద్వారా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ప్రోత్సహించారు శ్రీధర్ సార్ కానీ ఇంకో మధు సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చారు వచ్చి ఈ విధంగా చెప్పేసరికి ఓకే ఇది బాగుంది కదా అనేసి ఎలాగో మేము డిగ్రీ కంప్లీట్ అయ్యి సైలెంట్ గానే ఉండిపోయాం సో కొన్ని ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ విధంగా ఉండిపోయాం కాబట్టి ఏ ఆధారం లేక ఇది ఒక ఒక మంచి మాకు అదృష్టం అన్నట్టుగా భావించి ఒక గాడ్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తాడో ఇది కూడా మాకు ఒక గాడ్ గిఫ్ట్ లాంటిది అనుకుని మేము వచ్చేసాం ఎస్సీ టేక్ వన్ లోకి వచ్చిన తర్వాత సో సార్లు ఏ విధంగా రిసీవ్ చేసుకోవడం అదేవిధంగా హాస్టల్ అదేవిధంగా పేరెంట్స్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది అదేవిధంగా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ టైం పంచువాలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది అనేక విధాలుగా అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళంటే చాలా అప్రమత్తంగా ప్రవేశిస్తూ ఉంటారు అదేవిధంగా చిన్న చూపు చూస్తూ ఉంటారు సో సమాజంలో మాకు అంటే ఒక మంచి గుర్తింపు రావాలి అనేసి ఈ అదేవిధంగా ఇది స్టార్ట్ చేసినటువంటి సత్య సార్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే దాదాపుగా అదేవిధంగా మా మీద ఇంట్రెస్ట్ చూపించినటువంటి ఈ మొన్న మీటింగ్లో ఈ విధంగా సత్య సార్ చెప్పిన తర్వాత ఆ మేడం గారు కర్ణ మేడం గారు మాకు మంచి ఓకే ఇది బాగానే నడుస్తుంది ఈ కంపెనీ అనేసి చెప్పిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సమాజం చాలా చిన్న చూపు చూస్తుంది చూడడమే కాకుండా అదేవిధంగా వీళ్ళు వేస్ట్ దేనికి పనికిరారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అస్సలు ఫీల్ కాకూడదు ప్రతి ఒక్కరు PwD అంటే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ డిజబిలిటీ క్యాండిడేట్స్ని ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఏలెత్తి చూపెడతారో వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు తలదించుకునే విధంగా చేయాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇష్టపడి చదివి ప్రతి ఒక్క దాంట్లో కూడా రావాలి సో ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్క యోగాలో కానీ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది సో ఆ లీడర్స్ కానీ ఫుడ్ ప్రివెన్షన్ లీడర్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు సో దానివల్ల కొన్ని బెనిఫిట్స్ యోగా వల్ల మంచి బెనిఫిట్స్ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనకి బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి సో దేనివల్ల కూడా మనకి డిఫికల్ట్ అనేది ఏం లేదు సో మనం సాధించగలం అనే ఆత్మవిశ్వాసం అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలం సో అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ చాలా బాగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎక్సెల్ అసలు ఏ విధంగా కంప్యూటర్ని ఏ విధంగా డెస్క్టాప్ అంటే ఏంది అసలు ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఏమీ కూడా తెలియదు కానీ వాళ్ళు ఏ విధంగానైతే చిన్నపిల్లలకి ఏ విధంగానైతే నేర్పుతారో మేము ఎన్ని డౌట్స్ అడిగినా ఏం చెప్పినా కూడా వాళ్ళు మాకు పదే పదే అడిగినా కూడా వాళ్ళు విసుగు చెందకుండా మాకు చెప్పేస్తూ ఉన్నారు సో అదేవిధంగా వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ యాక్సెస్ అదేవిధంగా కోరల్ డ్రా ఫోటోషాప్ ప్రతి ఒక్కటి కూడా మాకు నేర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంగ్లీష్లో టెన్సెస్ ప్రొనౌన్స్ ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉన్నారు సో వాటి ద్వారా మేము ఇంగ్లీష్ వీళ్ళు ఏ విధంగానైతే మా గురించి తపన పడుతున్నారో సో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ కలిగి విని మేము మంచి మార్గంలో నడిచి అదేవిధంగా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటున్నాం సో
ఫ్రెండ్స్ ఇక్కడ వినేటటువంటి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని దాదాపుగా మనం బయట పెట్టుకోలేం, ఎందుకంటే కొంచెం భయం ఫియర్ అనేది, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. సో స్టేజ్ ఫియర్ పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకొచ్చినప్పుడు అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క ఫ్రెండ్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్క ఈ ధర్మసాగర్ కాసిపేట ధర్మసాగర్లో హాస్టల్ ఫుడ్ ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇందులో జాయిన్ అయ్యి సో మాకు అంటూ ఒక గుర్తింపు ఉంది, మేము జాబ్ చేయగలం అన్న గుర్తింపుతో మీరు వచ్చి మంచిగా మీ లైఫ్లో మీరు సెటిల్ అయ్యే విధంగా అమ్మ నాన్న మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో మీరు సెటిల్ అయ్యే విధంగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ ఫర్ యూ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సత్య సార్, థ్యాంక్ యూ.